ఎందుకంటు వెంకట్ 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 కనిపిస్తలేదు. శాసనసభ్యునిగా 5 సంవత్సరాలు కొడంగల్లో చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుత మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారిని ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకురావడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం మొన్నటి నుంచి చూస్తున్నాం, అది రాష్ట్రంలో ఏ నియోజకవర్గము కాదు, స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం. ముఖ్యమంత్రి గారు ఇట్లా బేసజాలకు ఎందుకు పోతున్నారు అసలు? ఇది చాలా చిన్న ఇష్యూ, ఎందుకంటే మా హయాం లోపల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది రైతులతోటి మాట్లాడి వాళ్ళను ఒప్పించి మెప్పించి ఎన్నో ప్రాజెక్టులు కట్టారు కేసీఆర్ గారు కూడా. కానీ ఎక్కడ కూడా ఇట్లా రైతులు వచ్చి అధికారుల మీద దాడి చేసినటువంటి సందర్భాలు అయితే చూడలేదు. ఇది నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఇది అధికారుల మీద దాడి కాదు, ఇది ప్రజలు రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నట్టు లెక్క. ఆయన పోలీసుల పహారా లోపల, పోలీసుల ప్రొటెక్షన్ లోపల వాళ్ళకు దొరకట్లేదు కాబట్టి అధికారులు బలవుతున్నారు. అక్కడ అధికారులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ ఉద్యోగం చేసుకునేది. ఈయన ఏం చేయాలి అసలు? ఒక్కసారి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కలిసి మేము మాట్లాడి మా బాధ ఏదో చెప్పుకుంటామని పోతే కూడా వాళ్ళతోటి మాట్లాడడానికి సమయం ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టింది మనం చూసుకోవచ్చు. ఆయన సొంత నియోజకవర్గము, ముందు ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే అయినాకనే ముఖ్యమంత్రి అవుతారు కదా, అక్కడికి పోవాలా? లేకపోతే ఆయన క్యాంప్ ఆఫీస్కో ఇంటికాడికో రైతులను పిలిచి మీ బాధ ఏంది చెప్పండి, అసలు మీకు ఏం కావాలా మాట్లాడితే అది ఈజీగా సమసిపోయేటటువంటి సమస్య. దాన్ని గోరంతా ఉన్నదాన్ని కొండంతా చేసుకున్నది. ఇది మొత్తము రేవంత్ రెడ్డి గారి పాలన లోపల అధికారులు ఏ విధంగా బలి అవుతున్నారు అనేదానికి ఇది నిదర్శనం అని చెప్పాలి. ఇప్పుడే సోదరుడు మన మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు, దాడి అనేటటువంటి పదమే వాడకండి, నా మీద దాడే జరగలేదని చెప్తే మరి అరెస్టులు ఎందుకు చేస్తుంది? మీరు చెప్తున్నదే దాడే జరగలేదన్నప్పుడు స్వయంగా కలెక్టర్ గారే చెప్తున్నారు. స్వయంగా కలెక్టర్ గారు దాడి జరగలేదు అని చెప్పినప్పుడు మీరు అరెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఏంది? ఇక ఇప్పుడు నరేందర్ రెడ్డి గారిని ఇక్కడికి తీసుకొచ్చిండ్రు అంటే కార్యకర్తలు ఎన్నోసార్లు మాట్లాడుతుంటారు నాయకులతోటి, ప్రజాప్రతినిధులతోటి, మాజీ ప్రజాప్రతినిధులతోటి మాట్లాడుతుంటారు. దాంట్లో తప్పే ఉంది చెప్పండి? ఇప్పుడు మాతోటి కూడా మాట్లాడుతుంటారు. ఇప్పుడు మాతోటి నరేందర్ రెడ్డి గారితో ఆయన మాట్లాడి ఎవరో సురేష్ అనే వ్యక్తి అని చెప్పి నరేందర్ రెడ్డి గారిని తీసుకొస్తే ఇప్పుడు నరేందర్ రెడ్డి గారితో మేము కూడా మాట్లాడుతుంది, మాతోటి ఇంకా పైన మా అధిష్టానం కూడా మాట్లాడుతుంటుంది. అంటే మొత్తం రాష్ట్రాన్ని మొత్తము జైలుకు పంపించాలని చెప్పి ప్రయత్నమా? ఎంతమందికి జైలుకు పంపించాలి? ఇట్లా కేటీఆర్ గారినో, హరీష్ రావు గారినో, కేసీఆర్ గారినో, మిగిలిన ప్రజాప్రతినిధులను ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తే మా తప్పులను బయటికి తీసుడు అనేటటువంటి బంద్ చేస్తారేమో అనేటటువంటి వాళ్ళు అట్లా ఊహల పల్లకిలో ఉన్నారు. అదితర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు, రేపు ఇంకొకరిని చేయొచ్చు, ఎంతమందిని అరెస్టు చేసినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున ఉంటుంది, ఎండగడుతుంది. ఇప్పుడు వాళ్ళ కాల్ డేటా కూడా తీస్తే కూడా ఇంకా ఎవరెవరు అనేటటువంటి వస్తుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాకుండా వేరే పార్టీలు లేరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు, ప్రజలు అనేటటువంటి వాళ్ళు, రైతులు అనేటటువంటి వాళ్ళు కొంతమంది అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటారు, కొంత పార్టీ సింపతి ఉంటారు. వేరే వేరే పార్టీ కాంగ్రెస్కి ఉండొచ్చు, బీజేపీకి ఉండొచ్చు, బీఆర్ఎస్కి ఉండొచ్చు, అన్ని పార్టీలకు ఉంటారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భూములు ఉంటాయి కదా, మరి వాళ్ళని కూడా ఇంకా చూడాలి కదా, మరి వాళ్ళ కాల్ డేటా కూడా ఇంకా తీయండి, మరి అందరిని అరెస్ట్ చేయండి. మీరు ఇట్లా అంతేకాకుండా నేను నిన్న మాట్లాడుతుంటే ఒక ఆయన చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను పోయి కరెంటు బంద్ చేసి, ఇంటర్నెట్ బంద్ చేసి, ఏదో మొత్తము నక్సలైట్లను తీసుకొచ్చినట్లు మధ్యరాత్రిలో 1 గంట 2 గంటలకు తీసుకొస్తున్నారంటే ఏం జరుగుతున్నది అక్కడ? అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా తండాల వాళ్ళు కావచ్చు, గ్రామాల ప్రజలందరూ కూడా భయభ్రాంతులతోటి ఎప్పుడు పోలీసులు వస్తారో మమ్మల్ని ఎవరు పట్టకపోతారని చెప్పి భయభ్రాంతులతోటి బతుకుతా ఉన్నారు. వాళ్ళని తీసుకొస్తున్నారు, తీసుకొచ్చేసేసి ఇప్పుడు అందులో కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారంట. నిన్న నాకు ఒక పిల్లగాడు చెప్తున్నాడు పంచాయతీలో ఇప్పుడు విలేజ్ సెక్రటరీగా పనిచేస్తున్నారంట. ఆ పిల్లగాడు లేనేలేడంటాడు, ఆ పిల్లగాడు లేనేలేడు, వాళ్ళ కుటుంబ సభ్యులు రైతులు ఎవరో ఉండి అక్కడ ఉంటే ఆ పిల్లగాని తీసుకొచ్చిందంట. అరే నేను లేను, మీరు పెట్టినటువంటి సర్వేనే నేను సర్వే చేయడానికి పోయినా రాత్రి 8 గంటలకు 9 గంటలకు వచ్చిన, మా కుటుంబ సభ్యులు రైతులు అక్కడ ఉండి ఉంటారు, వాళ్ళ దాన్ని పెట్టి నన్ను తీసుకొస్తే ఎట్లా అని చెప్పి ఆ పిల్లగాడు ఏడుస్తున్నాడు ఆ ఉద్యోగంకి ఏంది. కాబట్టి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా కానీ బేసజాలకు పోకూడదు, రైతులను ఒప్పించి మీరు పరిశ్రమలకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. కానీ ఎటువంటి పరిశ్రమలకు వ్యతిరేకం అంటే అక్కడ
పొల్యూషన్ వచ్చేటటువంటి పరిశ్రమలు పెట్టి అక్కడ వదిలేసేసి ఇక్కడ వచ్చి కోడంగల్ లోపల వీళ్ళు ఇప్పుడు రైతులు భూముల మీదనే ఆధారపడి వాళ్ళ జీవితమే ఆ భూముల మీద ఉంది. మీలాగా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు కాదు వాళ్ళంతా, రియల్ ఎస్టేట్ చేసి ఇప్పుడు 50 లక్షలకు కొని నెక్స్ట్ కోడి కమ్మేటోళ్ళు కాదు వాళ్ళు. దాంట్లో విత్తనం వేసుకొని కలిసి కోసి దాని మీద బతికేటటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎంత అటాచ్మెంట్ ఉంటుంది చెప్పు భూమి మీద. భూమి మీద ఇప్పుడు భూమి పోతే వాళ్ళు బతికే పోయినట్లు ఆలోచన చేస్తారు. అటువంటి వాళ్ళని ఎంత సంజాయించాలి, అసలు దగ్గరికి తీసుకొని మంచిగా సంజాయిస్తే ఇది చాలా చిన్న సమస్య. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు నేను కోరేది ఏంటంటే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ప్రజలందరూ కూడా తిరస్కరిస్తున్నారు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ గారు 2 కిలోమీటర్ల దూరం లోపల లగచర్ల గ్రామం లోపల గ్రామసభ పెట్టారు. పెట్టినప్పుడు ఏంటంటే ప్రజలు ఎవ్వరు రాలేరంటే ఏమర్థం దాన్ని? ప్రజలకు ఇష్టం లేదు అనేటటువంటిది తెలిసిపోతుంది కదా. మరి అదే నివేదిక కలెక్టర్ కూడా రాసి పంపించేది ఉండే. గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే, అరే మనం గ్రామసభ పెట్టినా ఇక్కడ ఎవరు కూడా రైతులు వస్తలేరంటే రైతులకు ఇష్టం లేదు అనేటటువంటిది అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలనేటటువంటిది ఆలోచన చేయాలా. అదే కాకుండా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీసులు ఇట్లా ఇప్పుడు అంతకుముందే గతంలో 1 నెల క్రితమే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మండలాధ్యక్షుడిని అక్కడ బంధించారు. మరి సంఘటనలు ఇవన్నీ జరుగుతుంటే కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎట్లా చేయాలా అనేటటువంటిది ఆలోచన లేకుండా ఎట్లా, ఇది నిజంగా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూరు, రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూరు. మీరెంతమంది మీద కేసులు పెట్టినా, ఎంతమందిని జైళ్లకు పంపించినా భయపడేటటువంటి ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతుంది, మిమ్మల్ని రాజకీయంగా బట్టలు ఊడదీస్తుందని చెప్పి తెలియజేస్తారు. ఇప్పుడు హైదరాబాదీతులు మీరు చూసిండ్రు, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే తెలంగాణ భవన్ కు హైదరాబాదీతులు 100 మంది ఆడికి వచ్చింది. మరి అట్లాగే ఇక్కడ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది, మా భూములు గుంజుకుంటున్నారని చెప్పి రైతులు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఫోన్లు చేసినప్పుడు ఎత్తకూడదా? మేము మాట్లాడకూడదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఎత్తుదాము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేస్తున్నారు, మాకు కూడా ఇట్లా ఇబ్బంది అవుతున్నదని చెప్పి పాపం చెప్పుకునికే వాళ్ళు కూడా నామూసి పడుతున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కండువా వేసుకొని తిరగనికే భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు రాసిచ్చినటువంటి 6 గ్యారంటీ అది ఒకటి మంచిగా పత్రం పెట్టుకున్నారు లోపల. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు పోతే దాన్ని తీసి మూతి మీద చూపించేటట్టున్నారు, చూస్తారు, భయపడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలో తిరగాలంటే ఇప్పుడు రేపు ఎలక్షన్లు చూడండి, రేపు ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ కండువా వేసుకొని అడగరాలి ఓట్లు, నిన్ను ఒట్టి అని నిలబడ్డానని చెప్పి ఓట్లు అడిగేటటువంటి పరిస్థితికి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అంత ఘోరంగా దిగజారిపోయింది. మాట్లాడడం అనేటటువంటిది ఎవ్వరు ఫోన్ చేసినా మేము వెతుతాం, మేము ప్రజాసేవలో ఉన్నాము, ఖచ్చితంగా మాట్లాడతాము. ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ పార్టీ వాళ్ళు ఎత్తినా పార్టీ పార్టీలకు సంబంధం లేని వాళ్ళు ఫోన్ చేసినా కానీ మేము పూర్ణాంగుల పక్షాన కావచ్చు, అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది అనేది తెలియజేస్తాం. అవసరం లేదంటున్నా బయట